చేస్తూ ఉన్నాము. నెల్లూరు పరువు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులు, ముగ్గురిని కొడవలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కులాంతర వ్యక్తిని ఇష్టపడడంతో శ్రావణి హత్య చేసినట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యులే హత్య చేయించారని కూడా తేల్చారు. అయితే కులాంతర వివాహం వద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోవడంతో హత్య చేయించారని చెప్పారు. అనేటువంటి తిరుమూరి శ్రావణి అనేటువంటి 24 ఏళ్ల యువతి గతంలో నాలుగు సంవత్సరాల క్రితమే మొదటి భర్త తోటి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటుండగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయి నార్త్ అమృత్ తిన్నటువంటి ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటా ఒక 2.5 మంత్ బ్యాక్ ఆ అబ్బాయితోటి కూడా ఇల్లు వదిలిపోయింది. వెళ్ళిపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక బలవంతంగా పోయి అమ్మాయిని తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టి ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే అమ్మాయి అట్టకేలకు నాకు ఆ అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను మీతో ఉండనని చెప్పేసి మొండికేయడంతో చూసి ఆ అమ్మాయిని చెప్పిన మాట వినట్లేదన్న ఉద్దేశంతో కోపాన్ని పెంచుకొని తల్లి, తండ్రి, ఆ అమ్మాయి, ఒక అక్క భువనేశ్వరి, తల్లి దేవసేన, తండ్రి వెంకటరమణ అందరూ కలిసి అమ్మాయిని గత నెల 24 తారీఖు రాత్రి 12 గంటల సమయంలో హత్య చేసి చంపేశారు. మొదటగానేమో పురుగు మందు తీసుకొచ్చి నోట్లో పోసి చంపాలని ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి సహకరించకపోయేసరికి కాళ్ళు చేతులు కట్టేసి మెడ చుట్టూ ఒక చీరతోటి లాగి గట్టిగా స్ట్రాంగులేషన్ చేసి చంపేశారు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న తహసీల్దార్ గారు, ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చేసి నిన్న శవాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం అన్నీ కూడా నిర్వహించారు. ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం. వీళ్ళే కాకుండా శవాన్ని పొడ్చడానికి సహకరించినటువంటి వేరొకరు చెంచయ్య, అట్లాగే వీళ్ళ అబ్బాయి కూడా మురళీకృష్ణ అనేటువంటి వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు. ఆ అమ్మాయి ప్రేమించినటువంటి నార్తమ్కి చెందినటువంటి రబ్బాని అనే అబ్బాయిని ప్రేమించింది. ఆ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదనమాట. అందువల్ల వీళ్ళు తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని ప్రయత్నం చేస్తున్నారు. ఇతను మట్టింటా దేవనని, కానీ ఆ అమ్మాయి అయితే మొండి పట్టుదలలో ఉన్నటువంటి వీళ్ళు చంపేయాలని ఫిక్స్ అయిపోయి చంపేశారు. విఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చాయి.